స్టార్ హీరో రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ 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 సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు భారీ సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అయిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావాలని భావిస్తున్నారు. అయితే కేటీఆర్ తాజాగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయని, తెలుగు హీరోలు చేసిన పనిని కేసీఆర్ చేయలేరా అని కేటీఆర్ ప్రశ్నించారు. .2023 సంవత్సరం ఎన్నికల తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆయనే 15 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న మొదటి వ్యక్తి అవుతారని కేటీఆర్ కామెంట్లు చేశారు. దక్షిణ భారతదేశంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కంటెంట్ ఉన్న టాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయని కేటీఆర్ కామెంట్లు చేశారు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయని కేటీఆర్ వెల్లడించారు. సినిమాలు సక్సెస్ సాధించినంత మాత్రాన హీరోలు ముంబైకు వెళ్లిపోలేదు కదా అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఉంటూనే ఈ హీరో ప్రభావవంతమైన పనులు చేయగలుగుతున్నారని కేటీఆర్ కామెంట్లు చేశారు. కేసీఆర్ ఎందుకు ఆ పని చేయకూడదని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయాలకు సినిమాలకు ముడి పెడుతూ కేటీఆర్ కామెంట్లు చేయడం గమనార్హం. తెలంగాణకు కేటీఆర్ కాబోయే సీఎం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లపై ఆయన ఇప్పటివరకు స్పందించలేదనే సంగతి తెలిసిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.